హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. అయితే అన్నీ నారు పెట్టుకున్నాం కదా, వంకాయ నారును, టమాటా నారు, ఇట్లా రకరకాల విత్తనాలన్నింటినీ టెస్టింగ్కి నారు పోసుకున్నాం కదా. సో అప్పుడు అవి పెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది. సో దానికోసమని నేను ఏం చేశానంటే కొత్తవి టబ్బులు కొన్నాను. సో ఈ టబ్బులు ఎక్కడ కొన్నాను, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అసలు ఇవి ఎక్కడ కొన్నాను, ఎంత పడ్డాయి, ఇప్పుడు నేను ఇంకా అన్నిటికంటే మించి దీన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న చోటు నుంచి కంపోస్ట్తో నింపుకుంటాను. దీన్ని ఎట్లా నింపుకుంటాను కుండీని చూడండి, హెల్తీగా నింపుకుంటాను. అంటే రేపు ఎప్పుడన్నా మొక్క పెట్టుకున్నా కూడా దానికి మనం పైనుంచి కొన్ని న్యూట్రియన్స్ ఇచ్చినా కూడా దీనికి సరిపోయేలాగా కంపోస్ట్ కింది నుంచి కంపోస్ట్, పైనుంచి కుండీని, అంటే మామూలుగా మనం ఎట్లా నింపుకుంటాం కుండీని అట్లా నింపుతాను. సో ఇప్పుడు అవన్నీ చూడబోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతా చూసి మీరు చల్లగా కూర్చుంది ఈవినింగ్ సంధ్యక్క అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం బయట పిచ్చి అటు చూపినాన్న. చూసారా ఎంత ఎండగుంది, కానీ నేను మాత్రం ఇంత నీడలో ఎట్లా కూర్చున్నాను తెలుసా. ఇక్కడ మనకి మొత్తం ఈ ఎలిఫెంట్ క్రీపర్ మొత్తం పాకిపోయింది. సో ఈ వైపు మొత్తం ఇంకెప్పుడు నీడగానే ఉంటుంది. సో ఈ నీడలో కూర్చున్నా. ఇక్కడ మనకి ఏంటంటే ఎండిపోయిన ఆకులు దొరుకుతాయి, పచ్చ ఆకులు దొరుకుతాయి. ఇక్కడ మనం ఇంతకుముందు మడి కట్టుకున్నాము, తీసేసాము. ఇప్పుడు ఎందుకంటే ఈ నీడలో మొక్కలు మొలవట్లేదని తీసేసాము. సో దాని తాలూకు మట్టి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడే కూర్చొని అంటే ఏవి బయట నుంచి తెచ్చుకోకుండా, కంపోస్ట్ కూడా ఇక్కడే ఉంది, కొంచెం అంత కంపోస్ట్ వాడుకుంటాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే కూర్చొని ఈ ఎండుటాకులు పచ్చాకులు అన్నీ తీసుకొని దీన్ని నింపుకుంటాను. ఎట్లా లేయర్ లేయర్లుగా నింపుకుంటున్నా చూడండి. ఇట్లా నింపడం వల్ల ఏంటంటే మొక్క చాలా బలంగా వస్తుంది. మనం మాన్యూర్స్ కొన్ని తక్కువ ఇచ్చినప్పటికీ కూడా మొక్క అనేది బలంగా ఎదుగుతుంది. సో అలాంటి ఒక ఒక ఫార్ములా అనుకోండి, చూద్దాం ఇప్పుడు. చూసారా ఈ టబ్బుకి నేను హోల్ పెట్టుకొని ఉన్నాను, హోల్ మూయడం కోసమని ఇక్కడే చిన్న చిన్న రాళ్ళ నేరుతున్నా. సో ఇది హోల్ని ఒకటే పెట్టుకున్నా, ఇంత పెద్దది కదా, చాలా పెద్ద హోల్. సో ఇట్లా మూడు నాలుగు రాళ్ళు వేసుకున్నాం అంటే మట్టి కింది నుంచి జారకుండా ఉంటుంది. అసలు మట్టి ఏం జారదు ఇప్పుడు యాక్చువల్గా మనం చేసే పద్ధతి. సో ఇప్పుడు ఏంటంటే అడుగులో ఒక లేయర్ మట్టి పోసుకుందాము. ఇగో మన మట్టి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి మట్టి తీసుకొని ఇదంతా మనము ఎరువు కలిపిన మట్టేనండి. సో అందుకే ఈజీగా వస్తుంది. మట్టి పోసుకుంటున్నా అండి. ఒక లేయర్ మట్టి వేసుకుంటే మనకి ఇప్పుడు కంపోస్ట్ తయారు చేసుకుందాం. ఇవి ఒక లేయర్ మట్టి వేసుకొని దానిపైన కంపోస్ట్ తయారు చేసుకుందాం. అడుగున కంపోస్ట్ బిన్, పైన మనకి కుండి. సో కంపోస్ట్ బిన్ కోసం అని మనం ఫస్ట్ హాఫ్ కంపోస్ట్ బిన్ కోసం చేసుకుందాము. మట్టి పోసాను కదా ఇప్పుడు. సో దీంట్లో ఇంకా ఈ ఇక్కడ ఉన్న ఆకులు వలములు, ఇక్కడ ఇది ఉంది చూడండి మొక్కది. అయితే ఎప్పుడైనా మనం కంపోస్ట్లో ఓన్లీ పచ్చాకులు వేసుకోవద్దండి, ఎండాకులు కూడా వేసుకోవాలి. అప్పుడైతేనే దానికి సరిగ్గా పోషకాలు అందుతాయి. ఎండాకుల్లో ఏంటంటే మనకి కార్బన్స్ ఉంటాయి. సో ఇదంతా ప్రూన్ చేస్తున్నాను. చేసేసి ఈ ఆకులన్నీ పచ్చాకులు వేసుకుంటున్నా. ఇంకా ఇక్కడ అంతా ఎలిఫెంట్ క్రీపర్ ఉంది. దీని అన్నీ చూసారా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఎన్ని ఎన్ని వాడుకున్నాయి ఏం కాదు, దీనికి అన్ని ఆకులు ఉన్నాయి ఇక్కడ మొత్తము. సో దాంతో దీన్ని కొంచెం ఆకులన్నీ వేసుకొని నింపుకుంటాను. ఇట్లా మనము గార్డెన్లో ప్రూన్ చేసుకునేవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఏదైనా ప్రూనింగ్ చేస్తాము, ఈ కింది నుంచి ఆకులు తీస్తాము, టమాటా చెట్టుకి గాలాడాలని కింది నుంచి ఆకులు తీస్తాము కదా. సో అలాంటి ఆకులన్నింటినీ కూడా మనం వేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు కింద గార్డెన్లో ఉన్నాను కాబట్టి నాకు బోల్డ్ అంత చెత్త అది దొరుకుతుంది. ఇక్కడ కూర్చుంటే ఈ మొక్క, అక్కడ కూర్చుంటే డిసెంబర్ ఆల మొక్క, అటువైపు కూర్చుంటేనేమో మనకి ఎలిఫెంట్ క్రీపర్. ఇంకా ఎలిఫెంట్ క్రీపర్ అయితే చెప్పక్కర్లేదు, ఎంత పొదలాగా అయింది మీకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా వాడుకొని నేను ఇప్పుడు పచ్చాకులు వేసుకున్నాను. ఇప్పుడు ఎండాకులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎండాకులు ఏరుకొని ఇక్కడ నుంచి ఇక్కడనే బోల్డ్ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక కుండి తయారు చేసుకున్నాను. ఆ కుండి తయారు చేసినాక నాకు ఐడియా వచ్చింది, అరే మీకు కూడా చూపిస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి. చూసారా ఎండాకుల్లో ఏంటంటే కార్బన్స్ ఉంటాయి. చూసారా ఎండాకులు అన్నిటినీ, ఒక సగం ఎండాకులు సగం పచ్చాకులు,
మా ఎండాకులు కొన్ని తక్కువన్నా పర్లేదు కానీ కంపల్సరీగా కొన్నన్నా వేసుకోవాలి. సో చూడండి, ఇటు చూపినాను చూడండి, చూసారు కదా, అంటే పావు వంతు నేను ఎండాకులు పచ్చాకులు వేసుకొని ఒత్తుకున్నాను. దీనిపైన మళ్ళీ మట్టి పోసుకుంటాను. ఇప్పుడు ఒక రెండు లేయర్లు మట్టి పోసుకుందాం, అప్పుడు ఇది మనకి కంపోస్ట్ బిన్ కింద అవుతుంది. అయితే ఈ మట్టిలో మనము కొంచెమంత ఇసుక, కోకోపీట్ కలపట్లేనండి, ఇప్పుడు కొంచెమంత ఇసుక మట్టి లూజ్ కావడానికి, ఇంకా కొంచెం వర్మి కంపోస్ట్ ఆల్రెడీ కలిపి ఉంది. సో కలపకపోయినా పర్లేదు, ఎందుకో చెప్తాను. మట్టి లూజ్ మట్టిని పోసుకుంటే సరిపోతుంది ఒక లేయరు. కొంచెమంతా మనము ఒక 4-5 గుప్పిళ్ళంతా ఎరువు అండి, ఇది ఆవు పేడతో అయిన ఎరువు, అంటే అక్కడ నుంచి తెచ్చిందే, అంటే ఆవులు పెంచుకునే చోటు నుంచి తెచ్చిందే ఆ ఎరువు. ఒక లేయర్ వేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మనం మట్టి వేసుకోవాలి. అయితే మట్టి వేసుకునే వరకు ఈ కిందికి ఇది కంపోస్ట్ అన్నమాట మనకి, అంటే కంపోస్ట్ ఇది మన మొక్క, మనం చిన్న మొక్కను కానీ విత్తనం కానీ పెట్టినప్పుడు, విత్తనం కానీ మొక్కను కానీ పెట్టినప్పుడు అది వేరు. ఇంత లోపలికి వచ్చేసరికి మనకి 1 మంత్ అట్లా అవుతుంది, ఆ లోపు మనకి ఇది కంపోస్ట్ అయిపోతుంది. 1-1.5 మంత్ అవుతుంది, ఆ లోపు మనకి ఈ ప్లేస్ అంతా ఇది కంపోస్ట్ అయిపోతుంది. సో మొక్కకి కావాల్సిన ఎరువు మనం ఈ కుండీలోనే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల అది అప్పటికి అది మొక్క వేరు అక్కడికి వచ్చే వరకు మనకి రెడీగా ఉంటుంది. సో మొక్క చక్కగా ఎదుగుతుంది. సో పై లేయర్లో ఏం కలుపుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా మట్టి పోసుకోవటం అయింది. అయితే ఈ మట్టిలో కూడా నేను ఏం కలపలేదు, ఇదంతా పాత మట్టేను, ఇందులో ఏం కలపట్లేను. ఎందుకు అంటే చెప్తాను నేను, ఇది ప్లెయిన్ మట్టి అండ్ ఇసుక అనుకోండి, ఇసుక అన్నా కోకోపీట్ అన్నా మీకు ఏం కావాలంటే అది. ఇప్పుడు ఇది ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకు లైట్ వెయిట్గా కూడా ఉంటుంది, కుండీ అనేది చాలా బరువు అవ్వదు. అంటే మొత్తం మట్టి పోసిన దానికంటే సగం మట్టి మోయటం వల్ల మట్టి తక్కువ పడుతుంది, కుండీ బరువు అనేది తగ్గుతుంది. చూసారు, ఇక్కడ వరకు మట్టి నింపుకున్నాను. ఇప్పుడు ఈ మట్టిలో నేను ఎటువంటి ఎరువు కానీ ఏది వేయలేదండి, జస్ట్ ఇసుక అండ్ మట్టి అంతే. కొంచెం లూజ్ సాయిల్ని లూజ్ చేసుకున్నాను అంతే. మీరు కోకోపీట్ కూడా వాడుకోవచ్చు మీకు ఇష్టమైనట్లయితే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనిపైన నేను వర్మీ కంపోస్ట్ వేసుకుంటాను. వర్మీ కంపోస్ట్లో నేను ఆల్రెడీ కొంచెమంత వేపపిండి కలుపుకొని పెట్టున్నాను. సో అందుకని వర్మి కంపోస్ట్ వేపపిండి అనుకోండి. వేపపిండి మాత్రం కొద్ది మోతాదులో వేసుకోండి సరిపోతుంది, వేరు పురుగు రాకుండా. చూడండి, వర్మి కంపోస్ట్ గమనించారా, ఇప్పటిదాకా పోసిన ఎరువుకి ఇప్పుడు పోసిన దానికి ఎంత తేడా ఉందో. సో ఇప్పుడు చెప్తాను నేను మట్టిలో ఏం కలపకుండా ఇప్పుడు వర్మి కంపోస్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఇప్పుడు నేను అంటే రెండు లేయర్లు పోస్తాను, అంటే ఒక 1 ఇంచ్ మందం ఇక్కడే పోస్తాను. పోయటం వల్ల ఏంటంటే పైనుంచి మనం నీళ్లు పోసినప్పుడు ఈ వర్మి కంపోస్ట్లో ఉన్న సారం కిందికి దిగుతుంది. మనకి ఆల్రెడీ కింద కంపోస్ట్ అది తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఇది తోడయ్యి కొంచెం తొందరగా కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఇంకా మనకు ఆ మట్టిలో ఏం కలపకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇందులో ఉన్నది ఆ మట్టిలోకి దిగుతుంది సారము. సో అందుకని మట్టిలో ఏం కలపలేదు. పోయి ఇట్లా ఒక లేయర్ అంటే 1 ఇంచ్ మందంగా ఒక లేయర్ పోసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను దీనిపైన మట్టిని వేసుకుంటాను. మట్టిలో ఏంటంటే కోకోపీట్ అండ్ మట్టి మాత్రమే వేసుకుంటున్నాను, ఎటువంటి ఎరువు వేయట్లేను. ఎందుకు వేయట్లేను అంటే లైట్గా కోకోపీట్ వేసుకున్నాను. మనం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఇసుక కూడా వేసుకోవచ్చు. కోకోపీట్ ఎందుకు వేసానంటే ఇప్పుడు విత్తనం కానీ చిన్న మొక్కను కానీ ఇక్కడ పెట్టినప్పుడు ఇది తడి పెట్టుకొని ఉంటుంది. కోకోపీట్ అయితే కొంచెం తడి పెట్టుకొని ఉంటుంది, విత్తనమైనా కూడా కోకోపీట్లో కొంచెం తొందరగా జర్మినేట్ అవుతుంది అని చెప్పి నేను దాంట్లో అది వేసి పెట్టాను. సో ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పైన లేయర్లో నేను ఎందుకు ఎరువు వేయలేదంటే పైన లేయర్కి మనకు ఎరువు అవసరం లేదు. మనం విత్తనం పెట్టినప్పుడు కానీ మొక్క పెట్టినప్పుడు కానీ ఆల్రెడీ ఇక్కడ ఎరువు వేసుకున్నాం కదా, ఇంత లోతు ఇలా తీసి పెట్టుకుంటాము. సో అది ఎరువులో ఉన్న దగ్గరికే వేరు అనేది వెళ్ళిపోతుంది. సో ఈ పై లేయర్లో అక్కర్లేదు. ఆ ఎరువు వేయకపోవడం వల్ల ఏంటంటే దీంట్లోంచి గడ్డి అనేది మనకు మొలవదండి. ఈ పై లేయర్లో మనకి గడ్డి మొలవదు. ఒకవేళ ఈ మట్టిలో మొలిసే 1-2 గడ్డి అయితే తప్ప మనకి ఎరువులోంచి బాగా గడ్డి మొలుస్తుంది కదా. సో ఇది ఒక చిన్న రెమెడీ అని చెప్పుకోవచ్చు గడ్డి కోసము. సో ఇప్పుడు గడ్డి అనేది మనకి ఎక్కువ మొలవకుండా ఉంటుంది. సో చూసారు కదా, నేను 2 ప్రిపేర్ చేసుకున్నాను ఇలా. ఈ విధానంలో ఏంటంటే
మట్టి తక్కువగా, ఎరువు తక్కువగా పడుతుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. నేను ఇప్పుడైతే ఎక్కువ కోకోపీట్ వాడలేదండి, కొంచెమే కోకోపీట్ పై లేయర్ వరకే వాడుకున్నాను. అది కూడా లేకపోయినా పర్లేదు, కాకపోతే కోకోపీట్ వేస్తే ఏంటంటే తడి ఎప్పుడు ఉంచుకొని ఉంటుంది పై లేయర్లో. సో మొక్కకు చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకా మనకి విత్తనం తొందరగా జర్మినేట్ అయ్యేలాగా చేస్తుంది. అందుకోసమని మొక్క పెట్టిన, ఒకవేళ మనము నారు పెట్టుకున్నా కూడా అది మనకి చల్లగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. అందుకని ఒక్క లేయర్లో వేసుకున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా మనం లేపుకొని పైకి పెట్టుకున్నాం ఇంత పెద్ద కుండీని. ఇంకా ఈ కుండీ గురించి చెప్తానన్నాను కదా, ఇది 100 రూపీస్ అండి, నర్సరీలో తీసుకున్న, శర్వాణి నర్సరీలో. సో వాళ్ళు దీంట్లో పెద్ద పెద్ద పండ్ల మొక్కలు పెట్టి పెడతారు, మీకు గుర్తుందా? అప్పట్లో కవర్లు పెట్టేవాళ్ళు, ఈ మధ్యకాలంలో ఇవి పెడుతున్నారు. నేను అడిగి తీసుకున్నాను. సో 100 రూపాయలకు ఒకటి తీసుకున్నారు, చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. 5-6 ఇయర్స్ కూడా ఇది దీనికి చావలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాత మొక్కలు, అంటే మనం 3-4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఆ పాత మొక్కలు కూడా ఇలాంటి కుండీలో పెట్టున్నాయి. అసలు ఇవైతే చెక్కు చెదిరిలేవు. అందుకని నేను ఈ కుండీలు అడిగి తెచ్చుకున్నాను. 100 రూపీస్ ఒకటి తీసుకున్నారు. బాగుంది, ఇది ఫీట్ కంటే పెద్దగా ఉంది, ఫీటున్నర వెడల్పు ఉంది, ఫీటున్నర పొడవు ఉంది. మంచిగా దీంట్లో ఒక వంగ మొక్క, ఒకటి లేదా రెండు వంగ మొక్కలు వస్తాయి, 2-3 టమాటో మొక్కలు వస్తాయి. బీర క్రీపర్ అయితే వస్తుంది ండి, సొర రాదు కానీ బీర క్రీపర్ వస్తుంది. సో అంత బాగున్నాయి ఇవి. అందుకని ఇంకెప్పుడు ఎక్కడికైనా వెళ్తే మన మొక్కల పిచ్చోళ్ళకి ఏముంటుంది, ఇంకేదో ఒకటి ఏది కనబడుతుంది, కొనుక్కోవడమే కదా. సో ఇవి నేను ఒక 6 తెచ్చుకున్నాను ఇవి. సో ఇట్లా నింపుకున్నాను అనమాట గార్డెన్లో కూర్చొని. ఇప్పుడు నేను ఈ పచ్చాకుని వేస్ట్ చేసుకోలేదు, ఎండుటాకుని వేస్ట్ చేసుకోలేదు, మట్టి తక్కువ, ఎరువు తక్కువ. సో నాకైతే ఇది తయారైపోయింది, 1/2 కంపోస్ట్ 1/2 కుండీ ఇట్లా నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంకా మొలవలేదు కదండి అని మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు. మీరే ఆలోచించండి, అంటే మనం మొక్కల్ని ఇన్ని రోజులు పెంచుకుంటున్నాం కదా, సో మనకు తెలుస్తుంది కదా మొక్క వేర్లు ఇక్కడికి పోయేసరికి మనకు ఎంత టైం పడుతుంది, కంపోస్ట్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది, మొక్క ఎట్లా సర్వైవ్ అవుతుంది అనే దానికి. మనం ఇంకా దీంట్లో మనం వేపపిండి వేసుకున్నాం కదా, సో దాంట్లోంచి పురుగులు కూడా పుట్టడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.